ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ట్రైనింగ్ సెంటర్ వద్ద బీఎంఎస్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఒప్పంద కార్మికులకు పూర్తిగా మరియు ఫైనల్ చట్ట ప్రకారం చేయాలని, నిర్వాహిస్థితులందరికీ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్జీఎస్ లో కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలపై చర్చ జరగాలన్నారు. 58 సంవత్సరాలు పూర్తయిన వారికి ఈపీఎఫ్ 95 మార్పులు చేసి మెరుగైన పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు 40,000 కోట్లు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి డివిడెంట్లు చెల్లిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం చెల్లించే వడ్డీ 7% కాగా ప్రభుత్వ రంగ సంస్థలు 9% కంటే ఎక్కువగా చెల్లిస్తున్నాయి. సమస్య లేదంటే క్లాజులు అయ్యేటువంటి తీసేసి లాభాలు వచ్చినప్పుడు కాకుండా ఇక్కడ కూడా సెయిల్ మాదిరిగా చేయాలని చెప్పి భారతీయ మజ్దూర్ సంఘం డిమాండ్ చేస్తూ ఆ రోజు సంతకం పెట్టలేదు. 26.5 వరకే వచ్చింది. ఇదే కర్మాగారంలో కార్మికులకు 15% ఎంజీబీ, అధికారులకు ఎంజీబీ 15% మరియు 35% పెరక్స్ ఇచ్చినప్పుడు ఇదే కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఏమి అన్యాయం చేశారు. అక్కడికి మేము ఒక మెట్టు దిగి ఇప్పటికే కాలయాపన జరిగిందని 28%కి వచ్చాం. అయినా సరే కొన్ని కార్మిక సంఘాలు దుర్మార్గంగా వ్యవహరించి యాజమాన్యాన్ని కొమ్ము కాసి 26.5కే సరిపెట్టాయి. దీనివల్ల ఉక్కు కార్మికులు నష్టపోతారు. అలాగే ఇది సవరించే వరకు కూడా భారతీయ మజ్దూర్ సంఘం తన ఆందోళనని కంటిన్యూ చేస్తూ 28% పెరక్స్ సాధిస్తాం. అలాగే ఏదైతే దుర్మార్గమైనటువంటి క్లాజులు వేతన ఒప్పందం ఉందో వాటిని తీసేయాలని చెప్పి, అలాగే ఈ ప్రైవేటీకరణ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఆందోళనని ఇంకా తీవ్రతరం చేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా చేస్తామని భారతీయ మజ్దూర్ సంఘం హెచ్చరిస్తా ఉన్నాం. మల్ల జగదీశ్వరరావు, భారతీయ మజ్దూర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు. భారతీయ మజ్దూర్ సంఘం దేశవ్యాప్తంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క పారిశ్రామిక విధానాన్ని వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నది. సేవ్ పబ్లిక్ సెక్టర్, సేవ్ గవర్నమెంట్ సెక్టర్ నినాదంతో ముందుకు వెళ్తున్నది. కారణము 1991లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసినటువంటి ఆర్థిక విధానాలనే ఈ ప్రభుత్వం మార్పు చేస్తుందని ప్రజలు ఓటేసి గెలిపించినప్పుడు కూడా ఈ ప్రభుత్వం అదే విధానాలు కొనసాగిస్తూ ప్రైవేటీకరణ దిశగా వెళ్తూ ఉన్నది. ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా 30,000 కోట్ల నుంచి 40,000 కోట్లు డివిడెండ్ రూపంగా చెల్లిస్తున్నది. అంటే కేంద్ర ప్రభుత్వం సేవింగ్స్ స్కీమ్స్ మీద ఇచ్చినటువంటి వడ్డీ శాతము 5 నుండి 7% ఉండగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వానికి చెల్లించినటువంటి డివిడెండు 9% కంటే ఎక్కువ ఉన్నది. కాబట్టి సామాజిక భద్రత, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం ప్రభుత్వ రంగ సంస్థలు అమలు చేస్తున్నాయి. కరోనా కాలం కూడా దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి అండగా నిలిచింది ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే. కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఇంపార్టెన్స్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి కార్మిక సంఘాలతో చర్చించి దీన్ని సరైన మార్గంలో తీసుకోవాల్సిన అవసరం ఎంత ఉందని భారతీయ మద్దతు సంఘం డిమాండ్ చేస్తున్నారు.